యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురం పరిధిలోని మద్రే కురుమగూడెం మన్నవారి పంపు లింక్ మోటార్ రోడ్డు అధికారులు వెంటనే నిధులు విడుదల చేసి బీటీ రోడ్డుగా మార్చాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడారు. పరిధిలో కురుమగూడెం నుండి మన్నేరు పంపు మెయిన్ రోడ్ వరకు ఈ రోడ్డును బాగు చేయాలని ఇక్కడ అన్నపురం గ్రామస్తులు మన్నేరు పంపు గ్రామస్తులు అందరం కూడా ఈ రోడ్డు మీద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ నిరసన వ్యక్తం ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డును గత 40 ఏళ్ల క్రితం నుంచి ఈ రోడ్డు ఉన్నది. ఈ రోడ్డు 35 ఏళ్ల క్రితము మెటల్ రోడ్డు పడ్డది. అప్పుడు పడ్డ రోడ్డు తప్ప ఇంతవరకు ఈ రోడ్డు మళ్ళీ కూడా దీన్ని కంకర వేసే పరిస్థితి లేదు. అదేవిధంగా బీటి రోడ్డుగా మార్చామని ఇంతవరకు బీటి రోడ్డుగా మార్చే పరిస్థితి లేదు. అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ అదేవిధంగా అధికారుల దృష్టికి కానీ గ్రామసభల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే కూడా ఈ మన్నేరు పంపు రోడ్డు మెయిన్ రోడ్డు చేసేటప్పుడు ఈ రోడ్డు కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది చేసి కూడా 3 ఏళ్ళు జరుగుతున్నది. కాబట్టి ఈ రోడ్డు మన్నేరు పంపు నుంచి ఈ కురుమగూడెం పోయే రోడ్డు ఇది ఏదైతే ఉందో ఇది ఉడపర్తి దాకా లింక్ అప్ ఉన్నది. ఇక్కడ అన్నపురం నుంచి అదేవిధంగా అది అనంతరం దాకా లింక్ అప్ ఉన్నది. ఇక్కడ 7 గ్రామాలకు లింక్ అప్ ఉన్న రోడ్డు ఇది. అనేక రైతులు కానీ అదేవిధంగా ఈ 4 ఊర్లో ప్రజలు కానీ అదేవిధంగా ఇక్కడ స్కూల్ వ్యాన్లు కానీ ట్రాక్టర్లు కానీ విపరీతంగా జనాలు నడిచే రోడ్డు ఇది. కానీ ఈ రోడ్డు కూడా ఎంత ఉందంటే కిలోమీటర్ కూడా లేదు, 800 మీటర్ల రోడ్డు ఇది. 800 మీటర్ల రోడ్డు చేయనీకి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రోడ్డు దీనికి సంబంధించిన అధికారులు ఈ 2 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ తక్షణమే దీని మీద ఆలోచన చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే కూడా ఈ రోడ్డు ఎమ్మెల్యేకి తెలుసు, నేనే స్వయంగా చెప్పిన ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డు ఇబ్బంది ఉన్నదని చేసాం నరసింహని చెప్పి చూపెట్టినా కూడా దాన్ని చూసిండు ఆయన కూడా ఈ రోడ్డు పంట పోయిన ఇబ్బంది ఉందని అన్నాడు. ఈ రాసకాలం వచ్చినప్పుడు మాత్రం చాలా ప్రమాదంగా ఉన్నది ఇది ఈ కట్టని